ఉపాధ్యాయ ఉద్యోగులను కంటతడి పెట్టిస్తూ గత నెల రోజుల కింద 315 జీవో తీసుకొచ్చి రాష్ట్రం మొత్తంలో 38,673 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను వారి యొక్క స్థానిక జిల్లా కాకుండా వేరే సుదూర ప్రాంతాల జిల్లాలకు ఈరోజు మళ్లించి మరి మెడలోటి ఎల్లగొట్టి గుసగుచ్చుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఈరోజు తన యొక్క ఎంతోమంది ఈరోజు చనిపోయినా కూడా పట్టించుకోకుండా గవర్నమెంటు నిర్లక్ష్యపూరితంగా మా అందరి యొక్క ఉసురు పోసుకుంటూ జీవో రద్దు చేయకుండా ఇది కూడా కాలాపన వేస్తుంది. మరి జీవో వల్ల సుమారు ఈరోజు వరకు ఒక 1,313 మంది మరి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఉండేలా చనిపోయినా కూడా మరి గవర్నమెంట్ కనికరం లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నది. మరి ఇట్టి వైఖరిని మేము నిరసిస్తూ మరి మన రాష్ట్ర స్థాయి మా 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సంఘం తరఫున మరి మంచిర్యాల జిల్లా లోపల మేము మన డిఓ గారి కార్యాలయం ముందు మరి రిలే నిరాహారాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి మాకు అన్ని సంఘాల యొక్క మద్దతు లభిస్తూ ఉంది. మరి తపస్ కానివ్వండి, డిటిఎఫ్ కానివ్వండి, యూటిఎఫ్ కానివ్వండి, మరి కలిసి వచ్చి అన్ని అనేక సంఘాలు కూడా మమ్మల్ని మద్దతు ఇస్తూ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంటు ప్రధానంగా ఒక సీనియర్ జూనియర్ అనేటువంటి ఒక నిపంతో ఈరోజు 38,000 మందిని జిల్లాలను దాటించి వేరే జిల్లాలకు స్థానిక ఇతరులుగా పంపిస్తూ ఉన్నారు. మరి ఇది శాశ్వత కేటాయింపులు ఇవి, ఇది బజ్రీలు కావు. మరి బజ్రీలు అయితే మేము బాధపడేటోళ్ళం కాదు, కానీ శాశ్వత కేటాయింపులు ఇవి మమ్మల్ని ఒక ఇనుపసామాన్ లాగా ఈరోజు మనం పంపకాలు చేసుకుంటే మామూలుగా ఒక కుర్చీలో బీరువాలను ఇలాంటివి ఇట్లాంటి మనం పంపకం చేస్తారు, కానీ మేము మనుషులం. మేము మమ్మల్ని కూడా ఒక వస్తువులాగా చమకట్టి ఈరోజు వేరే జిల్లాలకు మమ్మల్ని అలకట్టి చేసిండ్రు. అయ్యా మరి ఇది ఆలోచించండి మీరు. ఇందులో ప్రధానంగా సీనియర్ అనే పేరు మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ అనే పేరు మీద వాళ్ళు ఇదే జిల్లాలో ఉంటారు. రేపు కొత్తగా ఉద్యోగాలు వచ్చేటువంటి జూనియర్లు, రేపు కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు స్థానికంగానే. మేము మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందిని మరి మేమెందుకు వేరే రాష్ట్రంలో స్థానికేతరులుగా వేరే జిల్లాలలో స్థానికేతరులుగా మేము ఎందుకు ఉండాలి? మరి మేమేమి తప్పు చేసినాం? మేమేమి అన్యాయం చేసినాం గవర్నమెంట్కు? మరి అయ్యా కేసీఆర్ గారు మీరు దీన్ని ఆలోచించండి. మరి ఎందుకు మీరు జీవోను ఇంకా కూడా మీరు దీన్ని ఆలోచిస్తలేరో ఒక జర గమనించండి. ఈరోజు మీకు కొన్ని సంఘాలు, కొన్ని తొత్తు సంఘాలు మీకు కొన్ని కలబోలి కబుర్లు చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టించినాయి అని చెప్పి మాకు అర్థమవుతుంది. మాకు కాదండి, ప్రజానికి మొత్తం కూడా అర్థం చేసుకున్నారు. కానీ కేసీఆర్ గారు మీరు విషయాన్ని ఖచ్చితంగా మీరు స్వయంగా మీరు దీన్ని పరిశీలించి దీనిపైన మీరు సమగ్రమైన ఒక నివేదన తెప్పించుకొని మీరు చూడండి. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి చాలామంది స్థానికంగా అంటే మేము మర్మంలోనే చేస్తున్నాం డ్యూటీలు, మీ పట్టణాల్లో చేయట్లేదు. కేవలం పట్టణ ప్రాంతం కొరకు ఈరోజు కొంతమంది ఆంధ్ర వాళ్ళు కావచ్చు, లేకుంటే కొంతమంది స్థానికులు కూడా కావచ్చు, వాళ్ళు కేవలము వాళ్ళ యొక్క చుట్టూ నడుపుకోవడం కొరకు, దందాల కొరకు, వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండడం కొరకు